वेलकम टू नागवेणी किचन मनमु चेसुकोबोये रेसिपी टेस्टीगा उंडे चिकेन पकोड़ी चेसुकुंटुन्नामंडी अच्छम रेस्टारेंट लो एला उंटुंदो अलाने वस्तुंदंडी इला चेसुकोवडं वल्ल हाफ किलो चिकेन तीसुकुन्नानंडी इट्ला चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी रेंडु मूडु सार्लु कडिगी इट्ला शुभ्रं चेसि पेट्टुकोवालंडी वाटर लेकुंडा चेसुकोवाली इप्पुडु मनमु पकोड़ी कोसम कोंचेम अल्लं वेल्लुल्लि पेस्ट वेसुकुन्नामंडी इप्पुडु बागा इदि कलुपुकोवाली कारं वेसुकोवालंडी ఇప్పుడు నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇప్పుడు కారం అంతా బాగా పట్టించాలండి చికెన్ కు బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి ఒక స్పూన్ salt వేసుకోవాలండి ఇది పెద్ద స్పూన్ కాదు చిన్న స్పూన్ చూసి వేసుకోవాలి salt వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం corn flour వేసుకుందామండి నేను 2 స్పూన్లు corn flour వేసుకున్నాను corn flour చికెన్ లో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుందండి चिकेन बागा कल्पकोना तर्वाता इप्पुडु मनमु राइस पोड़ी याड चेद्दामु ओक स्पून राइस पोड़ी वेसुकुन्नानु हाफ किलो चिकेन की ओक स्पून सरिपोतुंदी राइस पौडर इप्पुडु गरम मसाला वेसुकुन्नामु ओक स्पून मैन गरम मसाला पोड़ी वेसुकुन्नानु चिकन मसाला ओक हाफ टेबल स्पून वेसुकुंटुन्नानु रेंडु पच्चिमिर्ची वेसुकुन्नानु स्पाइसी गा कावालंटे इंका रेंडु मिर्ची कूडा याड चेसुकोवच्चु पच्चिमिर्ची वेसुकुन्न तर्वाता ओकसारि मल्ला मनमु कलुपुकुन्नामु ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు హాఫ్ దబ్బ లెమన్ పిండుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి అది ఏ ఆయిల్ అయినా పర్లేదు ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఒక ఎగ్ వేసుకుందాము ఇప్పుడు అన్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మనం వేసుకున్న పదార్థాలను బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మనము 1 అవర్ గాని 2 అవర్స్ గాని ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి ఫ్రిజ్ లో పెట్టుకోవడం వల్ల బాగా మసాలా అంతా కూడా బాగా పడుతుంది మనం వేయించుకున్నప్పుడు సాఫ్ట్ గా కూడా వస్తుంది మనం ఇలా డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చుండి బాగా వస్తుందండి ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకున్నాము ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకున్నామండి డీప్ ఫ్రై కి వేయించుకునేంత ఆయిల్ కాగిందో లేదో ఒకటి చికెన్ వేసి చూద్దాము ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం వేసుకుందాము ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకోవాలి బాండలకు క్యాప్ లేకుండా వేసుకోవాలి వేగేటప్పటికి మనకు తగ్గుతుంది నేను ఫుడ్ కలర్ గురించి చెప్పలేదు కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను మనకు అవసరం అయితే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనము చికెన్ వేసిన వెంటనే కలుపుకోకూడదు ఒక 1 నిమిషం ఉంచి మళ్ళా తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు మనం చికెన్ కలుపుకోవాలి ఇంకొక పక్క తిప్పుకోవాలి చికెన్ పకోడా చేసుకునేటప్పుడు ఆయిల్లో పెట్టుకోకూడదు అలా పెట్టుకోవడం వల్ల త్వరగా మనకు కుక్ అయిపోతాయి గానీ లోపల సరిగా ఉడకవు మనకు అందుకని వంట మీడియం లోనే పెట్టుకోవాలి చికెన్ వేగింది ఇప్పుడు మనం బౌల్ లోకి తీసుకుందాము ఇలా చేసుకోవడం వల్ల మనకు అచ్చం రెస్టారెంట్ లో ఎలా వస్తుందో అలానే వస్తుందండి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం మిగతా చికెన్ కూడా వేసుకుందాము ఒక్కొక్కటిగా చికెన్ అంతా వేసుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ కదపకన్నా ఉండాలండి ఒక 2 మినిట్స్ తర్వాత మనము కలుపుకోవాలి మరి కలర్ ఎక్కువ అయ్యిందనక పెట్టుకోకూడదండి మళ్ళా మాడిపోయినట్టు వస్తాయి చికెన్ ఏగిపోయిందండి ఇప్పుడు మనము ఒక బౌల్ లోకి తీసుకుందామండి ఇప్పుడు చికెన్ బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము గుప్పెడు కరేపాకు వేయించుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకోవాలండి కరేపాకు చిటపడలాడుతుంది కాబట్టి మనము ఒక్కొక్కసారి మెందబడే ప్రమాదం ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల బండి మీద అమ్మే టేస్ట్ వస్తుందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి